హిత యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఉంగరాలు బంగారంలో చేయించుకుంటాం, వెండిలో చేయించుకుంటాం. కొన్ని కొన్ని ప్రత్యేకించి వెండిలోనే పెట్టుకోవాలని చెప్తుంటారు మనకి జ్యోతిష్యులు, పండితులు అలాంటి వాళ్ళు. అసలు వెండిని ఎక్కడెక్కడ ధరించవచ్చు, ఎట్లా వాడుకోవచ్చు అంటారు, ఏ ఏ వస్తు రూపంలో వెండినే వాడుకోవాలి అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? సాధారణంగా వెండి అంటే పాదాలకు పెట్టుకునే వస్తువులు, స్త్రీలకు వివాహానంతరం పెట్టే మట్టెలు, పిల్లెడ్లు వెండివి. అవును, చిన్నప్పుడు మనం తంటి పిల్లలు అప్పటి నుంచే కడియాలు అవి వేస్తాం, కడియాలు పట్టీలు పెడతాం. స్త్రీ ఆభరణాల్లో తప్పనిసరిగా ధరించవలసిన కాలి పాంజేబులు, కడియాలు, పట్టీలు, అవి కడియాలు తప్పకుండా వెండివే ఉండాలంటారు. పైగా ఆనాడు దగ్గర ఇప్పుడు మన గాజులు కూడా అంతే కదా, ఇక్కడ ఉన్న ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్, అవన్నీ బోల్డన్ ఉన్నాయి గ్లాండ్స్, వీటి మీద ప్రెషర్ కోసం గాజులు, కాలి శీలమండలి దగ్గర ఉండే నరాలత మీద ప్రెషర్ కోసం కడియాలు. మనం ఇప్పుడు కడియాలు ఏం పెట్టుకుంటున్నాం, పట్టీలు కూడా ఏవో పిచ్చపిచ్చవి పెట్టుకుంటూ ఉంటాం మనం, రకరకాలు పెట్టుకుంటున్నారు. ఓ నల్లతాడు కట్టుకుంటాము, నల్లతాడు అంటే పోనీ నల్లతాడు మన దిష్టి తగలకుండా అనుకో, పట్టీలు మానేసి సన్న రకరకాల మెటల్స్ అవి పెట్టుకుంటాం. కానీ వెండి దానికి మంచిది. ఆ నెర్వ్ ఇప్పుడు 2000కి ఉంగరం పెట్టుకున్నాం, ఇది పెట్టుకుంటాం మన మట్టెలు, అక్కడున్న పర్టికులర్ నెర్వ్ని ప్రెషరైజ్ చేయటం వల్ల అది మన యూటరస్ మీద దాని ప్రభావం పడుతుంది. ఓకే, ఆడవాళ్ళకి మంచిదని కదా, పెళ్ళిలో ఖచ్చితంగా ధరింపజేసే వస్తువు కదా మట్టెలు. పట్టీలు పెట్టుకున్నా పెట్టుకోవైనా మట్టెలు చాలామందే పెట్టుకుంటారు. ఈ మట్టెలు ఇవి పెట్టుకోకుండా ఏమంటారు, పంచలోహాలు అవి మెరిసేవి అలాంటివి పెట్టుకోకుండా వెండే పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది, పునరుత్పత్తి అవయవాలకు మంచిది అన్న పాయింట్ ఉంది. కడియాలు కూడా ఇప్పుడు పెట్టుకుంటున్నారు, ఫ్యాషన్ కదా, కడియాలు పెట్టుకుంటున్నారు. అవునా? ఈ కర్ణాటక వైపు చూస్తే మంచి డిజైన్ కడియాలు కూడా కనపడతాయి, చాలా డిఫరెంట్గా కనపడతాయి. నేను కొంచెం వాటిని అబ్జర్వ్ చేస్తుంటాను, తమాషాగా ఉంటాయి. అయితే బ్లాక్ మెటల్ తోటి పట్టీలు, బ్లాక్ మెటల్ తోటి మట్టెలు, లేకపోతే పంచలోహాల పట్టీలు సౌందర్యం కోసం కంటే ఆరోగ్యం కోసం వాటిని ధరిస్తే మంచిది. వెండి స్ట్రిక్ట్లీ కాళ్ళకి. అయితే ఈ చేతులకు పెట్టుకునే మన ఉంగరాలు లాంటివి ఏంటంటే, సాధారణంగా ఉంగరం వెండితో పెట్టుకోరు. ఈ వెండితోటి ఏమిటి ప్రత్యేకంగా, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ రత్నాన్ని మీరు వెండిలో ధరించండి అని చెప్పబడతాయి. అలా వెండిలో ముత్యము వెండి కాంబినేషన్ చెప్తారు. తర్వాత నీలము వెండి కాంబినేషన్ కూడా మనకు కనపడుతుంది. మీకు ఆ ఉందనుకో, ఒకటి ఎవరైనా చెప్పారు ఆజ్ఞ చొప్పున చేయవలసిన పని, లేదా మనకు శక్తి లేదు బంగారం పెట్టుకునేంత, వెండి రంగు మీకు ఇష్టం, ఏ లక్ష్మీదేవదో వెంకటేశ్వరస్వామిదో ఎవరిదో పెట్టుకోవచ్చు, ఉంగరం రింగ్ ఫింగర్కి పెట్టుకుంటాం కదా, కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ వెండి దీనికి వాడితే మంచిది కాళ్ళకి. వెండి ఆభరణాలు కూడా కనపడతాయి మనకి, వెండి ఆభరణాలు. కొన్ని జాతుల్లో వెండివే ఆభరణాలు ధరించే పద్ధతి కూడా ఉంటుంది. బంజారాలు వాళ్ళు మనకి వెండివే, కడియాలు, తర్వాత దండకడియాలు మెళ్ళలో వేసుకునే వస్తువులు, వెండి గొలుసులు. మా చిన్నప్పుడు వెండి రింగులు పెట్టేవాళ్ళు, ఎందుకంటే బంగారు రింగులు పారేస్తున్నామని. అవును, ఏదో ఒక సాధనం, మంచి లోహం కదా, వెండి కంచం వాడుకుంటాం, కంచాలు వాడుకుంటాం భోజనానికి. అవును, మనకి దేవుడి రూమ్లో కూడా భగవంతుడికి సమర్పించేవి, అంటే ప్రసాదం సమర్పించడానికి, స్వామివారికి నివేదన చేయటం కోసం దాన్ని వెండి పాత్రలు వాడుకుంటాం. దీపపు కుందులు, ప్రమిదలు, తర్వాత ఏమో దాన్ని గంధపు గిన్నెలు, పసుపు కుంకుమ వేసుకునేటువంటి పాత్రలు, అంటే దేవతార్చనకి వాడే పాత్రలన్నీ కూడా వెండివి పెట్టుకునే పద్ధతి ఉంటుంది. అవును, కామాక్షి దీపం కూడా వెండి దీపాలు, అవి వెండివి, పెద్ద పెద్ద దీపపు సెమ్మలు, తర్వాత మండపాలు, తర్వాత మన లోపల ఉండే సింహాసనం, అమ్మవారికి పెట్టుకునేటువంటి సింహాసనం, ఇవన్నీ వెండి వాడుకోవచ్చు, వెండికి మంచిది. ప్రతిమలు కూడా, దేవతా ప్రతిమలు పెట్టుకుంటాం కదా, అవి కూడా వెండివి, అవి బోలువి కాకుండా ప్రతిమ పూర్తిగా పూర్తి స్వరూపం ఉండేలాగా, సాలిడ్గా ఉండేలాంటివి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉంగరాలు అంటావా, ఉంగరం మీ చాయిస్. ఇవన్నీ కూడా మనం వాడుకుంటాం భోజనానికి వాడే పాత్రలు, కంచాలు వాడుకుంటాము, గ్లాసులు వాడతాము, ఏమైనా కప్పులు, మార్నింగ్ పిల్లలకి అన్నం పెట్టడానికి, బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి వెండి, సిల్వర్ స్పూన్, బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంతే కదా, ఈ సిల్వర్ స్పూన్ ఇలా కూడా వాడుకోవచ్చు మనం. అగరొత్తులు వెలిగించేవని ఎన్ని ఉన్నాయి దేవతార్చనకు వాడుకునే సమస్తమైనవి. అదంతా ఏంటంటే మన వైభవం కదా జయ, మనం కలిగి ఉండటాన్ని బట్టి. మట్టెలు మన కలిగి ఉండటాన్ని బట్టి కాదు కదా, కాదు కదా. అవును, ఇప్పుడు ఈ ఉంగరాలు కూడా అంతేగా, మనకి ఆసక్తి. మట్టెలు తప్పనిసరి వస్తువు, మెళ్ళో మంగళసూత్రము, కాలికి మట్టెలు, సౌభాగ్యవతి చిహ్నాలు 100% చేయవలసిందే. మాకు శక్తి లేదండి మట్టెలు పెట్టం పెళ్ళికి అంటామా,
అంటారా ఎవరైనా? అంటే అంటారుగా, సూత్రాలు మట్టలు ఖచ్చితంగా చేయవలసింది. కాళ్ళకి పెట్టుకోండి, దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. చేతికి కూడా మీకు ఒకవేళ ఉంగరం పెట్టుకోవాలని ఉంటే ఒక్కసారి జ్యోతిష శాస్త్రజ్ఞులు ఎవరినైనా సరే మాట్లాడి జ్యోతిష్కులతో మాట్లాడుకుని వాళ్ళు పెట్టుకోండి అని చెప్తేనే పెట్టుకుంటే మంచిది. ఒకవేళ పెట్టుకున్నా, ఒకవేళ మీకు వెండి ఇష్టమైతే ఏదైనా బొమ్మ ప్రతిమ అంటే లక్ష్మీదేవి ఏవో వెంకటేశ్వర స్వామి సాయిబాబావో మీ ఛాయిస్లు ఒట్టి రింగో పెట్టుకోవచ్చు. రత్నాలు వేసుకునేటప్పుడు మాత్రం అడిగి మీ జాతకరీత్యా మంచిదైతేనే వాడుకోవాలి, లేకపోతే వాడద్దు. ఓకే. ఆభరణాలు కూడా మనం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సూత్రాలు గొలుసు ఒకటి ఉందనుకో, దీంతో పాటుగా ఒక వెండి గొలుసు వేసుకున్నాం అనుకో, బంగారం అరిగిపోతుంది. అరిగిపోతుంది. అందుకని ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు, చిన్నపిల్లలు ఫ్యాన్సీగా వేసుకునే వాళ్ళు, సూత్రాలతో పని లేకుండా ఉండే రకాలు, అలా ఏదైనా ఫ్యాన్సీగా ఓ వస్తువు మెళ్ళో పెట్టుకోవచ్చు. కానీ దానివల్ల మీకు వనగూడే ప్రయోజనము బంగారు ఏం లేదు. వెండి కాళ్ళకుంటే ఉండే ఆరోగ్యమే ఎక్కువగా చెప్పబడుతోంది. మరి ఎవరి ఛాయిస్ కదా, దాని మీద అంత ఆలోచించక్కర్లేదేమో అనుకుంటా. ఫ్యాన్సీగా కాసేపు పెట్టుకుని తీసి పక్కన పెడతా అంతే. కానీ ఫ్యాన్సీగా కాకుండా అవసరానికి తప్పకుండా పెట్టుకోవాల్సినవేంటి? కడియాలు, పట్టీలు, మట్టెలు, పెళ్ళేలు అంతే. ఇవి ధరించండి అమ్మా. ఫ్యాన్సీగా ప్యాంట్లు వేసుకున్నాను, చెప్పులు ఫ్యాన్సీగా వేసుకున్నా, షూ వేసుకున్నా మీ వేళ్ళకి అందాన్ని తెస్తాయి, కానీ మీ సౌందర్యాన్ని ఏమీ పాడు చేయవు. అక్కడ గనక మీకు మట్టె పట్టుకుని ఉంటే వెండి వస్తువు, ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఇవాళ అన్నీ హెల్త్ సమస్యలే కదా, ఆడపిల్లలకి పీసీ ఓడిలు, పీసీ ఓఎస్లు, అవి ఇవి ఇవి అవి ఎన్ని బాధలు పడుతున్నాం. వాటి ఆ బాధల్లో కొన్నిటికి సమాధానంగా ఉంటుంది అది. ఆ సమాధానాన్ని తీసుకోండి దీని నుంచి. తప్పకుండా. నమస్తే. నమస్తే జీ.